ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం దేశంలోని సాంప్రదాయ కళాకారులు సాధికారత సాధించే దిశగా ముందడుగు వేస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మహారాష్ట్రలోని వార్ధాలో జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఎన్ఎస్టీఐలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ పథకం అనేక మంది విశ్వకర్మల జీవనోపాధికి, భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి గేమ్ చేంజర్గా మారిందన్నారు. సాంప్రదాయ కళాకారులు చేతి వృత్తుల వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఆధునిక సాధనాల శిక్షణ, ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి శక్తివంతమయం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి శక్తినివ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు లాంచ్ చేసిన సంవత్సరం క్రితం లాంచ్ చేసిన విశ్వకర్మ కార్యక్రమం సజావుగా కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ ఇచ్చినప్పటికి కూడా ఎన్నికల కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఇక్కడ సంపూర్ణంగా అమలు జరగలేదు. దాదాపు 20 లక్షల మందికి, 20 లక్షల కుటుంబాలకు విశ్వకర్మ ఫలితాలు చేరాలని చెప్పి భావిస్తే ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకుంది కేవలం 2.6 లక్షలే. కాబట్టి రాబోయే కాలంలో యుద్ధ ప్రాతిపదికపై ఏ సంస్థలు అయితే ఈ విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నాయో వాటికి తోడుగా మేము కూడా యాడ్ అయ్యి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని విశ్వకర్మ ఈ స్కీమ్ని పేదలందరూ కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ